Hi friends, welcome to Lavanya's Rainbow channel. Iroju meeku nenu protein dosa chupisthanandi. Mari inkenduku alasyam process loki veldam padandi. Evaraina first time na channel chuse vallunte subscribe cheskondi. Pakkane unna bell icon click chesi notifications dwara meeku na videos anni andutayi. So padandi. Ee protein dosa ki manamu first pappulu naneskovalandi. Ave emintante chenaga pappu, minappappu, పెసరపప్పు, కందిపప్పు, బియ్యం. ఇప్పుడు నేను ఏమేమి ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తానండి. మినప్పప్పు ఒక కప్పు, పెసరపప్పు ఒక కప్పు, శనగపప్పు ఒక కప్పు, కందిపప్పు హాఫ్ కప్పు, బియ్యము ఒక కప్పు. ఇవన్నీ కలిపి మనం నీళ్ళు పోసుకొని ఒక 4 అవర్స్ నానేసుకోవాలండి. పప్పును ఫస్ట్ కడుక్కొని తర్వాత నీళ్లు పోసుకొని ఒక 4 అవర్స్ నానేసుకోవాలి. పప్పు నాన్నాక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక మనము ఒక స్పూను జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము దోశ వేసుకుందాము. ఇలాగా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనము పెనము ఆన్ చేసుకొని దోశ వేసుకుందాము. పెనము ముట్టించుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. పెనము హీట్ ఎక్కాక మనం ఇప్పుడు దోశని యాడ్ చేసుకుందాము. దోశని వేసుకుందాము. ఈ విధంగా దోశ వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ దోశలో. ఇప్పుడు మనము నూనె వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము తిప్పుకుందామండి. తిప్పుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇది దాల్ దోశ కదండి, కొంచెం టైం పడుతుంది కాలడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము దోశ వేసుకోవాలి. ఇప్పుడు మనము తిప్పుకుందామండి. సో మన దోశ రెడీ అయిపోయిందండి. మిక్స్డ్ దాల్ ప్రోటీన్ దోశ రెడీ అయిపోయిందండి. ఇది చట్నీతో కానీ, కారపొడితో కానీ, టమాటా రోటి పచ్చడితో కానీ అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.